అమరావతి పేరు లేకుండా బిల్డింగ్ చేశారు. మిగతా అన్ని క్యాపిటల్స్ అన్ని రాష్ట్రాలు దాంట్లో మార్క్ చేసి బిల్డింగ్ చేశారు. దాన్ని మన జయదేవ్ గారు పార్లమెంట్లో ప్రస్తావించి అట్లాగే గవర్నమెంట్కి ఉత్తరం రాసి మళ్ళీ ఆ ఉత్తరం ద్వారానే మళ్ళీ వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి అమరావతిని గుర్తుపెట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని గుర్తుపెట్టి మళ్ళీ తిరిగి విడుదల చేశారు. దీనికి మనం అందరం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే ఈరోజు ముఖ్య ఉద్దేశం మీటింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన నన్ను ఆయన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ప్రకటించారు. అట్లాగే దానికి సహకరించిన గల్లా జయదేవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా మన పార్టీ ఆదేశాల మేరకు మొన్న ప్రజా చైతన్య యాత్రలు స్టార్ట్ చేయమని చెప్పి పిలిపించారు. 45 రోజులు డేట్స్ ఇచ్చారు. 45 రోజులు డేట్స్తో ఫస్ట్గా మనం 18వ డివిజన్ నుంచి మొదలు పెడతాం. కాకపోతే ఈ స్టార్ట్ చేసే ముందే మనం కాన్స్టిట్యున్సీ మొత్తం విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోమని కూడా చెప్పారు. ఆ రోజు మన పెద్దలు జయదేవ్ గారు ఢిల్లీలో పార్లమెంట్ ఉండడం వల్ల రాకపోవడం వల్ల అది పెట్టలేదు. అందుకని ఈరోజు పెడతాం జరిగింది. 18వ తారీఖు స్టార్ట్ చేస్తే పోలీసులు వచ్చి మీకు అనుమతి లేదు, దయచేసి మీరు తిరగొద్దని చెప్పి క్లోజ్ చేసి పంపించారు. అట్లాగే అక్కడ రఫీ వార్డ్ ప్రెసిడెంట్ అన్న వద్దులే మనం పర్మిషన్ తీసుకుని వెళ్దామని చెప్పి మళ్ళీ పర్మిషన్ పెట్టాం. గణపతి శ్రీనివాస్ గారు ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చినాక మరలా దాన్ని నిన్న పొద్దున మన పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారి ఆధ్వర్యంలో నిన్న మొదలుపెట్టి చేశాం. దీన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ముందుగా ఈ ప్రభుత్వం ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దాదాపుగా అక్కడ ఉన్న వాలంటీర్లు రేషన్ కార్డు తీసేశారు, పెన్షన్లు తీసేశారు. నిన్న మేము సుమారు 2 లైన్లు తిరిగామంటే 2 లైన్లో కనీసం ఇటు ఒక 180 అటు 180 360 ఇళ్ళు ఉన్నాయి. 360 ఇళ్ళలో 30 మందికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేశారు. అక్కడ ఎవరెళ్ళినా ఎవరిచ్చారమ్మా మీకు పెన్షన్ అంటే మన రమణమ్మ గారు ఇచ్చారండి. ఆమె పాపం ఇంటింటికి తిరిగి రఫీ గారు రమణమ్మ గారు వీళ్ళందరూ అంతకుముందు ఈ వార్డులో మాకు 62 ఏళ్ళు రాగానే పెన్షన్లు ఇచ్చారు. అట్లా కొంతమంది వితంతువులు ఉన్నారు. అట్లాగే ఈ వృద్ధులకి వికలాంగులకి అందరికీ పేరు పేరున ప్రతిజ్ఞలు తెలియజేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎవరెళ్ళినా ఎవరిచ్చారమ్మా మీకు పెన్షన్ అంటే రమణమ్మ రఫీ అని చెప్పి ముందు పార్టీ కోసం వాళ్ళంత బాగా కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని మనం ఈ రేపు రానున్న ఇంకా 40 రోజుల్లో సుమారు 40 రోజులు ఉంది. దీన్ని 26 వార్డులు మీరంతటి మీరు ఎవరైతే ఏ వార్డులో ముందు పెట్టుకుంటే మీరు సహకరిస్తే చాలు. మొత్తం మెటీరియల్ మొత్తం మేమే ఇస్తాము. ఆ వార్డులోకి వెళ్ళే బ్యానర్లు కానివ్వండి, పాంప్లెట్స్ కానివ్వండి, అక్కడ కార్యక్రమాలు జరిగే టెంట్లు కానివ్వండి. మీరు దయచేసి చాలామందిని ఎవరైతే ఓల్డ్ లీడర్స్ ఉన్నారో కొన్ని రోజులు మనం ఎగువ పక్కన పెట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోతూ పార్టీని పటిష్టం చేద్దామని చెప్పి నేను వేరే ముఖంగా మేము ప్రార్థన చేస్తాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీకి కలిసి తీరాలి. దీనికి బలంగా మనందరం కలిసి పనిచేయాలి. ఇందాక మన సుబ్బారావు గారు చెప్పారు, ఉదయగారావు గారు చెప్పారు, అధికారంలో లేనప్పుడు మనం కూడా ఇంతమంది ఎప్పుడు గ్యాదర్ అయినట్టుగా మనకు నాకు ఎక్కడ దాఖలు కొలు. గత 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మనం మీటింగ్ పెట్టినా అక్కడ ఉదాహరణ పోదామన్నా చివరిలో ఈ పోరాట దీక్ష తీసాం. సహాయం మీ అందరికి సహకారం. ఏ కార్యకర్త కానీ ఏ టైంలో అయినా నేను ఏం చేయగలను మీరు ధైర్యంగా నా దగ్గరికి వచ్చినా లేకపోతే ఫోన్ చేసినా నేను మీ అందరికీ తప్పకుండా అండగా ఉండి సహకరిస్తానని చెప్పి ఈ సభ ఈ జనచైతన్య యాత్రలో ఒక పార్టీ అయితే రెండు రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అందరికీ నిన్న ఓటర్ లిస్ట్ ఇచ్చాను. దయచేసి ఓటర్ లిస్టులో ఎన్ని ఓట్లు తీసేశారు గ్యారంటీకి తీసేసి ఉంటారు, ఏమేమి చేర్చాలి, ఇంకా టైం కూడా ఉంది చేసుకుంటాను. మనకి ఇక్కడ మన కంప్యూటర్ ఆపరేటర్ అతను అక్కడ ఉన్నాడు, చేయించాడు అతనే. పోయినసారి 40,000 ఓట్లు అతని టీం మొత్తం 26 శిబిరాలు నియోజకవర్గంలో పోయిన ఎలక్షన్కి వచ్చినాయి. 2019 మార్చిలో పోయి చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఎలక్షన్లో ఈ ఓట్లు బాగా చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రత్యేకంగా వాళ్ళు మన పార్టీ ఓట్లే తీసేస్తారు. దీన్ని మీరు అశ్రద్ధ వహించకుండా శ్రద్ధగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కార్పొరేషన్ ఎన్నికలు గెలవాలని మీరు అందరూ ప్రయత్నం చేయండి. దీనికి మీకు ఏ సహకారం కావాలన్నా పార్టీ పరంగా మేము సహకరిస్తాం. మీకు ఎటువంటి లోకల్ ఇబ్బందులు కూడా ఉండవు. దాన్ని మేము ఎట్టి ఏ ఇబ్బంది వచ్చినా మీ అంట మీ వెంట దంతా మేము ఉంటామని చెప్పి తర్వాత ఈ దీక్షా శిబిరాలు
ఈ దీక్షా శిబిరం ఎప్పుడన్నా ఈ గుంటూరులో చాలామంది మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, మన వీరాంజనేయులు గారు,